హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కైరిన్స్ క్రియేషన్ టుడే స్టాపిక్ పాదాలకు బంగారు ఆభరణాలు ఎందుకు ధరించకూడదో మీకు తెలుసా బంగారం బంగారం అంటే పసుపు రంగులో దగదగా మెరిసే మూలకం ఈ బంగారం పదకు నిదర్శనం ప్రపంచంలో ఏ దేశంలో అయినా దీనికి ఉండే డిమాండ్ ఓ రేంజ్లో ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలు దీని విలువ ఏమాత్రం తగ్గడం లేదు కదా అంతకందకు పెరుగుతూనే ఉంది ముఖ్యంగా భారతీయులకు బంగారం అనేది ఒక ఎమోషన్ మహిళలకు ఆభరణాలంటే మహా ఇష్టం ప్రతి చిన్న వేడుకలైనా మహిళలు ఎక్కువగా ముస్తాబవుతూ ఉంటారు ఇక మహిళలకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం బంగారం పసిరి ఆభరణాలు ధరించడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తారు అయితే బంగారాన్ని పాదాలపై ధరించకూడదు అని పెద్దలు చెబుతుంటారు వాస్తవానికి ఆయుర్వేదంలో పాదాలు వెచ్చగా కడుపు మృదువుగా తల్లి తల్లి చల్లగా ఉండాలి అని సా అని ఓ సామెత ఉంటుంది ఇవి ఆరోగ్యంగా ఉండే సహజ లక్షణాలు అయితే నిజానికి బంగారం ఎక్కువ వేడి అయితే నిజానికి బంగారం ఎక్కువగా వేడి కలుగజేస్తుంది అలాగే వెండి చల్లదనాన్ని ఇస్తుంది మన శరీరంలో బలం అనేది కింది నుంచి పైకి ప్రవహిస్తుంది కాబట్టి చల్లటి స్వభావం గల వెండి పాదాలపై ధరించినప్పుడు చలదనాన్ని అందిస్తుంది అని నమ్మకం దీనివల్ల చ తలలో చల్లదనం ఉంటుంది అలాగే మహిళలు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షించబడతారు అయితే మహిళలు ఎక్కువగా బంగారం ధరిస్తే శరీరం మొత్తం వేడిగా ఉంటుంది దీంతో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి వెండి పట్టీలు ధరించినప్పుడు మహిళలు ఎక్కువ న నడిచినప్పుడు అవి రాపిడికి గురవుతాయి దీంతో వీరి ఎముకలు బలంగా అవుతాయి ఫ్రెండ్స్ పూర్వం పురుషులు మహిళలు ఆభరణాలను ధరించేవారు కానీ ప్రస్తుతం మహిళలు మాత్రమే ధరిస్తున్నారు అయితే శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం నారాయణుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం బంగారాన్ని విష్ణువుకి ఇష్టమైన వస్తువుగా భావిస్తారు అలాగే దీనిని లక్ష్మీదేవిగా భావిస్తారు బంగారాన్ని పాదాలకు ధరిస్తే లక్ష్మి లక్ష్మిని అవమానించినట్లు అవుతుంది హిందూ గ్రంథాల్లో పాదాలకు బంగారం ధరించవద్దని ఉంటుంది ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా పాదాలకు బంగారం ఎందుకు ధరించకూడదు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ನನ್ನ ಚಾನೆಲ್ ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి థాంక్స్ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಮೈ ವಿಡಿಯೋ